మన రాష్ట్రంలో చెరకు పంటను సుమారు 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసి దాదాపు 2.30 లక్షల క్వింటాళ్ల చెరకును ఉత్పత్తి చేస్తున్నాము. వాణిజ్య పంటల్లో చెరకు ముఖ్య స్థానాన్ని ఆక్రమించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చెరకు సాగు వల్ల మన రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి మన రైతులు ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తున్నారనే విషయం మనం గమనంలోకి తీసుకోవాల్సిందే. చెరకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతాయి. ఈ చెరకు సాగు వల్ల అధిక దిగుబడులు పొందడంతో పాటు ఎక్కువగా పంచదార పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అధిక దిగుబడులకు అనువైన శీతోష్ణ పరిస్థితులు, రకములు, సాగు పద్ధతి, సస్యరక్షణ, సాగు భూమి, సాగునీటి లభ్యత అనే 6 అంశాలపై చెరకు సాగు ఆధారపడి ఉంటుంది. ఈ చెరకును సాగు చేయడానికి ఎక్కువ సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు చెరకు ఏపుగా పెరుగుతుంది. రాత్రి కన్నా పగటి వేళలు అధికంగా ఉంటే పెరుగుదల బాగా ఉంటుంది. గాలిలో తక్కువ తేమ, చల్లటి పొడి వాతావరణం ఉన్నప్పుడు రసంలో పంచదార శాతం ఎక్కువయ్యేందుకు అనుకూలంగా ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత మధ్య హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా పంచదార శాతం ఎక్కువయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. చెరకు సాగు కోసం రైతులు వాతావరణ పరిస్థితులు, నేలలు, రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు సరైన జాగ్రత్త వహించడం ఎంతో కీలకం. నీటిపారుదల క్రింద ఏ రకాలు అనువైనవో లేదా వర్షాధారపు పరిస్థితులకు అనువైన రకాలను తెలుసుకోవడం, చౌడు భూములకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ చెరకు సాగుకు సంబంధించి నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అంటే తోట భూములు మిక్కిలి అనుకూలమైనవి. తేమను, పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తేలిక నేలలు అంటే ఇసుక నేలలను సేంద్రియ పదార్థాలు వేసి అభివృద్ధి చేసుకొని చెరకు నాటుకోవాలి. అంటే ఎకరాకు దాదాపు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నుల ఫిల్టర్ మడ్డి వేసుకోవాలి. సార విహీనమైన, లోతు తక్కువ కలిగి నేల పైపొర గట్టిపడే భూములను లోతైన దుక్కి చేసి ఎకరాకు 1 టన్ను పొడిగా వేసిన వేరుశనగ తొక్కలను లేదా వరి ఊక వేసి అభివృద్ధి చేసుకోవాలి. పాలచౌడు భూముల్లో చెరకు నాటేటప్పుడు ముందుగా లవణాలను మురుగునీటి కాల్వల ద్వారా తీసివేయాలి. లవణ పరిమితి నేలలో 2 మిల్లీమీటర్ల మోసల కన్నా ఎక్కువ ఉండకూడదు. క్లార భూములైతే జిప్సం వేసి అభివృద్ధి చేసుకోవాలి. రేగూర్ నేలలైతే అంటే నిజామాబాద్లో ఉండే నేలలు, వీటికి 45 సెంటీమీటర్ల వరకు లోతున దుక్కి చేస్తే వేళ్ల వ్యాప్తి బాగా ఉంటుంది. ముఖ్యంగా నేలను 25 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకు ఇనుప నాగలితో దున్ని మెత్తటి దుక్కి చేయాలి. 4 నుంచి 6 వారాల ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నుల బాగా ఎండిన పొడి ఫిల్టర్ మడ్డి వేసి బాగా కలియదున్నాలి. చదును చేసిన తర్వాత కాలువలను, బోదలను రిడ్జ్మార్ లేదా రెక్కల నాగలితో చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. కాలువ వెడల్పు 30 సెంటీమీటర్లు, లోతు 20 సెంటీమీటర్లు ఉండాలి. చాళ్ల మధ్య స్వల్పకాలిక రకాలకు 80 సెంటీమీటర్లు, మధ్యకాలిక రకాలకు 90 సెంటీమీటర్లు, ఆలస్యంగా వర్షాధార పంటకు నాటే చెరకుకు 60 సెంటీమీటర్ల ఎడం ఉండేట్లు చూసుకోవాలి. నీటి ముంపుకు గురయ్యే నల్లరేగడి మరియు బండ్రు నేలల్లో చెరకు నాటడానికి ముందే ప్రతి 24 మీటర్ల దూరానికి 60 సెంటీమీటర్ల వెడల్పు, 40 సెంటీమీటర్ల లోతుగల మురుగునీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి.
లోతైన కాల్వలో చెరకు నాటితే పీక పురుగు కలుపు ఉధృతి తగ్గడంతో పాటు సాగునీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. తుఫాన్ గాని ఈదురుగాలులకు గాని ఈ తోటలు పడిపోవు. తెలంగాణ జిల్లాల్లో నవంబర్ నుంచి మార్చి వరకు కూడా చెరుకు నాటుతూ ఉంటారు. అయితే నవంబర్ కానీ డిసెంబర్ కానీ జనవరి మాసం నాటినప్పుడు చెరుకు తొలి దశ అంటే పిలక దశ అనేది చాలా సున్నితమైన దశ. ఈ దశలో చెరుకు పంటపై ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి. ఈ చెరకు నాటే విధానంలో మొదటి నుంచి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నాటాలి. మెదక్ జిల్లాలో నాటేటప్పుడు ఎకరానికి నత్రజనిని నాటిన 45 నుంచి 90 రోజుల్లో 2 సమపాళ్లుగా నత్రజని, భాస్వరం, పొటాష్ 40:40:48గా ఉండేలా ఎరువులు వాడాలి. అలాగే నిజామాబాద్ ఎక్సాలి పంటకు సంబంధించి నత్రజనిని, భాస్వరం, పొటాష్లను 100:40:48గా 2 సమపాళ్లుగా నాటిన 60 నుంచి 150 రోజుల్లో ఎరువులను వేయాలి. నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజిటోబ్యాక్టర్ 2 కిలోలు 1 ఎకరానికి చొప్పున 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి 2 దఫాలుగా నాటిన 3వ రోజున సగభాగం, నాటిన 45వ రోజున మిగిలిన సగభాగాన్ని వేసుకున్నట్లయితే నత్రజని ఎరువుల్లో సగభాగాన్ని అంటే సుమారు 25% వరకు తగ్గించుకోవచ్చు. అట్లాగే ఎకరాకు 3 కిలోల చొప్పున ఫాస్ఫో బ్యాక్టీరియా ముచ్చెలు నాటిన తర్వాత 6వ రోజుకు జీవతాడి ఇచ్చే ముందు వేసుకుంటే భాస్వరపు ఎరువుల్లో 25% వరకు ఆదా చేసుకోవచ్చు. నత్రజనిని మొక్క మొదల వద్ద 7.5 సెంటీమీటర్ల లోతు గోతులు తీసి ఎరువులు వేసి మట్టి కప్పాలి. భూమిలో ఉన్న భాస్వరాన్ని లెక్కగడితే లభ్య భాస్వరం 12 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 40 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కులో వేసి కలపాలి. భూమిలో లభ్య పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 46 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో కలపాలి. వర్షాధారంగా చెరువుల క్రింద సాగు చేసే చెరకు పంటకు ఎకరాకు 48 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను 2 దఫాలుగా ముచ్చెలు నాటేటప్పుడు సగభాగం, సెప్టెంబర్ అక్టోబర్లో మిగిలిన సగభాగం కలపాలి. జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకులు ఈ నేల వెంబడి పసుపు రంగు దారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. చెరకు సాగులో దుబ్బు చేయడం ఆపివేసినామంటే కొత్తగా ఏర్పడే పిలకలు నిర్వీర్యమైపోతాయి. అటువంటప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ నేలలో వేసినట్లయితే కొత్తగా ఏర్పడే పిలకలను సంరక్షించవచ్చును. ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు మనకు ఆకు ఈ నెల మధ్య భాగంలో కనబడతాయి. కాబట్టి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకుల పొడవున చారలు ఏర్పడతాయి. ధాతులోపం ఎక్కువగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారుతాయి. ఇనుపలోపం ఏర్పడినప్పుడు 1% ఫెర్ర సల్ఫేట్ను వారం 10 రోజుల మధ్యలో 2 సార్లు పిచికారీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మాంగనీస్ లోపం ఏర్పడ్డప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లోపం మెదక్ జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఈ మాంగనీసు లోపం వలన చెరకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన
ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నేల ప్రక్కన కనబడుతుంది. ఈ నేల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి బాగా పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకులు చీలిపోయినట్లు కనబడుతుంది. ఈ మాంగనీస్ లోపం చెరకులో ఉన్నట్లు కనబడితే వెంటనే ఎకరాకు 2.5 కిలోల మాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. లేదంటే ఆకులు బాగా నాశనమై ఉత్పత్తి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చెరకు సాగులో పంట మార్పిడి ప్రక్రియ కూడా కీలకమే. మాగాణిలో తోట నేలల్లో చెరకు మొక్క తోట మొదటి కార్షి తోట తర్వాత వరి, పెసర లేక మినుము పంటలను వేసి తరువాత చెరకు సాగు చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. 2 సంవత్సరాల కాల పరిమితితో పెసర, మినుము, వేరుశనగ తర్వాత చెరకు మొక్క తోట కార్షి మొత్తం 3 పంటలు పండించడం లాభదాయకం. ఈ చెరకులో అంతర పంటలుగా పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశనగ, బెండ ఉల్లి, బంగాళదుంప, క్యాబేజ్ వేసుకోవచ్చు. అట్లాగే తేలిక నేలల్లో సారవంతమైన భూముల్లో సోయా చిక్కుడు, మినుము వేసుకోవచ్చు. బోదెలను చదును చేసి చెరకు నాటే రోజునే అంతర పంటలను బోదెల మీద వరుసల్లో నాటుకోవడం ఉత్తమం. చాళ్ల మధ్య దూరం 80 నుంచి 100 సెంటీమీటర్లు ఎడం ఉన్నప్పుడు పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశనగ పంటలను 2 వరుసల్లో నాటుకోవాలి. పరాన్న భక్కులు సంఖ్య పెరిగి పీక పురుగు ఉధృతి పెరగదని పరిశోధనల్లో తేలింది. చెరకులో ముచ్చలు నాటిన వెంటనే లేదా నాటిన 3వ రోజున అట్రజిన్ 50% పొడి మందును ఎకరానికి 2 కిలోల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే నెల వరకు కలుపును నివారించుకోవచ్చు. తుఫాను గాలులు వీచినప్పుడు, తోటలు పడిపోయినప్పుడు చెరకు దిగుబడి, రసనాణ్యత తగ్గిపోతుంది. తోట వయస్సు 4 నెలలప్పుడు మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. పంట పెరుగుదలను బట్టి 2 నుంచి 3 సార్ల జడ చుట్టే పద్ధతి ద్వారా చెరకును నిలబెట్టాలి. మొక్క తోటల్లో చెరకు నాటిన 13వ రోజు చెరకు చెత్తను నేలపై పలుచగా పరవాలి. కాలువను ఎగవేసే సమయంలో చెరకు చెత్తపై 1.25 కిలోల కుళ్ళబెట్టే శిలీంద్రం, 8 కిలోల యూరియా, 10 కిలోల ఫాస్ఫేట్ వేస్తే చెరకుకు మంచి సేంద్రియ ఎరువు వేసిన వాళ్లమవుతాం. పంట మొదటి 4 నెలలను బాల్యదశ అంటారు. 6 రోజులకొకసారి పక్వదశలో, 3 రోజులకొకసారి నీరు పెట్టాలి. బిందు సేద్యం అవలంబించడం వల్ల పరిమితి నీటి వనరులను పొదుపుగా ఉపయోగించవచ్చు. డ్రిప్ పద్ధతి వల్ల దిగుబడి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేగాక నీటిని సద్వినియోగం అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీరు అపరిమితంగా ఉన్నప్పుడు సరిగ్గా వినియోగమవుతాయి. జంటసాళ్ల పద్ధతిలో చెరకు సాగు చేసినప్పుడు బిందు సేద్యం పద్ధతికి అయ్యే ఖర్చును దాదాపు 50% తగ్గించవచ్చును. నీటి ఎద్దడి అధికంగా ఉన్నప్పుడు చెరకు నాటిన 3వ రోజున ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్తను కప్పడం ద్వారా భూమిలోనికి నీరు త్వరగా వెళ్లకుండా నివారించడంతో పాటు కలుపు, పీకపురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. చెరకు తోట బాల్యదశలో తడి పెట్టిన 30 రోజుల తర్వాత 2వ తడిని పెట్టడం మంచిది. వర్షాకాలంలో నీరు లేకుండా చూడాలి. మురుగునీటి కాల్వల ద్వారా నీటిని బయటికి పంపడం ఉత్తమం. చెరకు తోటను పూర్తిగా పక్వానికొచ్చిన తర్వాత భూమట్టానికి నరకాలి. కోసిన చెరకు నుండి పండుటాకులు, ఆకు తొడిమలను తొలగించి శుభ్రమైన చెరకునే గానుగా ఆడుటకు సరఫరా చేయాలి. కోసిన 24 గంటల్లోపు గానుగా ఆడిచినట్లయితే
అధిక రస నాణ్యత కలిగి ఉండి పంచదార బెల్లం రికవరీ అధికంగా పొందవచ్చు. మొక్క తోటల కన్నా కార్షి తోటలు త్వరగా పక్వానికొస్తాయి, సాగు ఖర్చు కూడా తక్కువగా అవుతుంది. మొక్క తోటల కంటే కార్షి తోటలు మొదటి రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. పూతకు రాణి తెగుళ్లను తట్టుకునే ఎకరాలను సాగు చేయడం లాభదాయకం. కార్షి తోటల్లో దుబ్బు మొలకెత్తేటప్పుడు కలుపు మందులను వాడరాదు. లోతైన కాలువల్లో నాటిన మొక్క తోటల నుండి పెంచిన కార్షి తోటలు అధిక దిగుబడినిస్తాయి. పొలంలో పదును తక్కువగా ఉన్నప్పుడు దుబ్బులు కదలకుండా పదునైన పారలతో పరిసరాల్లోని మోళ్లను చెక్కినట్లయితే భూమి లోపలి కణుపుల నుంచి పిలకలు వస్తాయి. చెరుకు పంటను ఆశిస్తున్న పురుగుల తెగుళ్లను సకాలంలో గుర్తించి నాశనం చేయాలి, లేకపోతే రస నాణ్యత తగ్గి రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ చెరకును ముఖ్యంగా పీక పురుగు, కాండం తొలచు పురుగు, పొలుసు పురుగు ఎక్కువగా ఆశిస్తాయి. చెరకు నాటిన తర్వాత నుంచి కోత కోసే వరకు పీక పురుగు, కాండం తొలచే పురుగు ఆశించి మొక్క బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలిచే పురుగుగా చెరకు పైరును నష్టపరుస్తాయి. పీక పురుగు తాకిడి వర్షధారపు పంటపై ఎక్కువగా కనిపిస్తుంది. వీటి నివారణకు లోతైన కాలువల్లో ముచ్చెలను నాటాలి. నాటే ముందు మీథైల్ పారథియన్ పొడిని ఎకరాకు 100 కిలోల చొప్పున చల్లాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో నీటి తడులను ఇవ్వడం మంచిది. అట్లాగే ట్రైకోగ్రామా బిటోసిన్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరానుకు 2000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. చెరకు కణువు ఏర్పడినప్పటి నుంచి చెరకు కోత అయ్యేంత వరకు పొలుసు పురుగు కూడా పైరును ఆశిస్తుంది. నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో ఈ పొలుసు పురుగు చెరకుకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటల నుంచి సేకరించాలి, లేదా 3 కళ్ళ ముచ్చెలను మలథియన్ 2.0 మిల్లీలీటర్లు లేదా డైమోథియేట్ 1.7 మిల్లీలీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటాలి. ఇలా చేసినందువల్ల పొలుసు పురుగును చాలా మటుకు నివారించవచ్చును. ఇక చెరకును ఆశించే మరో పురుగు తెల్ల ఈగ. ఈ పురుగు ఆకుల అడుగు భాగాన అంటుకొని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడసబారిపోతాయి. నీటి ముంపుకు గురైన ఇసుక తీత సౌకర్యం లేని, సిఫారసు మేరకు ఎరువు వేయలేని పొలాల్లోని కార్షి తోటల్లోనూ తెల్ల ఈగ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. దీని నివారణకు ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 2 సార్లు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఆకుల కింది భాగాన పై భాగాలకు తడిసేలా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల తెల్ల ఈగను అరికట్టగలం. చెరకును ఆశించే మరో పురుగు పిండి నల్లి. ఈ పురుగు చెరకును ఆశించి ఆకు తొడిమలను చెరకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. పంట పక్వానికొచ్చినప్పుడు పిండి నల్లి తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పిండి నల్లి ఉధృతానికి మొవ్వు ఎండిపోతుంది. విత్తనపు దవ్వను నాటడానికి ముందు లీటరు నీటికి మలథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమోనియేట్ 1.7 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పిండి నల్లి పురుగు నుంచి చెరకును కాపాడుకోవచ్చు. ఇవే కాక చెరకును దూదేకుల పురుగు, వేరులద్దె పురుగు, చెదలు, ఎర్రనల్లి, పసుపు నల్లి, తెల్లపేను కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్లను అరికట్టాలంటే చెరకు శాస్త్రవేత్తలతో సంప్రదించి తెగుళ్లను అరికట్టడం ప్రధానం. అయితే ఒక్కోసారి కొన్ని పంటలు, అనగా వర్షధార పంటల్లో తేమ అధికమైనప్పుడు ఈ పురుగుల ఉధృతి అధికంగా కనబడుతుంది. కాబట్టి తేమ లేకుండా చూసుకోవడం అత్యంత ప్రధానమైన విషయం. చెరుకులో తెగుళ్ల మధ్య సమస్య కూడా
తీవ్రంగా ఉంటుంది. ఈ తెగుళ్లను సక్రమమైన పద్ధతిలో అదుపు చేయగలిగితే రైతుకు మంచి లాభదాయకంగా ఉంటుంది. దానికి సంబంధించి నిపుణుల సూచనలు సలహాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.